సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామాలయం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణం నిర్వహించబడుతుందని తెలిపారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ కార్యక్రమానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలంతా హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, గత 2 సంవత్సరాల నుంచి కరోనాతో కళ్యాణం కార్యక్రమం నిర్వహించలేదని తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. హరహర మహాదేవ్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అతి పురాతనమైనటువంటి దేవాలయము, 400 సంవత్సరాల కింద నిర్మింపబడ్డ దేవాలయము. ఇటు దేవాలయంలో ప్రతి సంవత్సరము మన పూర్వీకుల నుండి కూడా శ్రీ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణములు కనుల పండుగ ప్రతి సంవత్సరము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజానీకం సమక్షంలో వైభవంగా జరుపుకుంటున్నాం. గత 2 సంవత్సరాల నుండి కరోనా కారణంగా ఇటు కళ్యాణోత్సవాలు మనము ఘనంగా జరుపుకోలేకపోయినాం. అందుకే ఈ సంవత్సరము ఆ భగవంతుని దేవదేవుని దయవల్ల తేదీ 24/4/2022 ఆదివారం సాయంత్రము ఎదుర్కోళ్ళు మరి సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణోత్సవములు అతి వైభవంగా జరపబడుతుంది. ఈ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ భక్తజనుల అందరి సమక్షంలో అందరి సహాయంతో ఈ కళ్యాణోత్సవాలు అతి వైభవంగా జరుపుకుంటున్నాం. ఉమామహేశ్వర కళ్యాణోత్సవాలకు మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా, ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ పాల్గొనవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.